ప్రతిపక్షాలను ప్రజా ప్రతినిధులను కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే అధికారులను సుప్రీం కోర్టు న్యాయమూర్తులను పాత్రికేయులను అందర్ని కూడా వాళ్ళ ఫోన్లను హ్యాక్ చేయడం ద్వారా వ్యక్తిగత జీవితాలలోకి కూడా చొచ్చుకొని వచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే విధానంలో నరేంద్ర మోడీ గారు దేశ వ్యతిరేక దేశద్రోహ విధానాలకు పాల్పడుతుంటే పోయిన నెల 19 తారీఖు పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజు నుంచి ఇప్పటివరకు పార్లమెంట్లో నరేంద్ర మోడీ అమిత్ షా విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని కూడా కలిసి పోరాటం చేస్తున్నాయి ఆ పోరాటంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మోడీ వ్యతిరేక శక్తుల యొక్క సమీకరణలో మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ రోజు ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి దేశ స్థాయిలో ఉన్న ప్రధానమైన రాజకీయ పార్టీలు 14 ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరయ్యి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గాలకు వ్యతిరేకంగా బీజేపీ దేశద్రోహ కార్యక్రమాలకు వ్యతిరేకంగా చర్చ చేసి భవిష్యత్ కార్యాచరణ తీసుకునే విషయం మీద చర్చలు చేయడమే కాకుండా నిత్యవసర వస్తువుల ధరలు పెంచడాన్ని రైతు వ్యతిరేక చట్టాలను పెగసస్ సాఫ్ట్వేర్ ద్వారా హ్యాకింగ్ చేసిన ఫోన్ల మీద సుప్రీం కోర్టు ద్వారా విచారణ చేయడమే కాకుండా పార్లమెంట్లో జేపీసీ నేసి విచారణ చేయాలనే వివిధ అంశాల మీద అక్కడి నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది ఇవన్నీ మీకు తెలుసు ఇది కాకుండా కొంచెం వెనక్కి వెళ్తే జూలై 15 తారీఖు రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది అదే విధంగా గోదావరి జలాల వివాదం మీద కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పదే పదే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలను ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి సమస్యను పరిష్కరిద్దామని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్న పోతిరెడ్డి పాడు ద్వారా తరలించబోతున్న 8 టీఎంసీల నీళ్లు గాని రాయలసీమ లిఫ్ట్ ద్వారా సంగంబండ దగ్గర నిర్మించబోతున్న 3 టీఎంసీల కొత్త ప్రాజెక్టు గాని వివిధ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవైతే నిర్మిస్తుందో తద్వారా తెలంగాణ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుంది దీన్ని అడ్డుకుందామని చెప్పి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విస్పష్టమైన వైఖరితో ముందుకొచ్చి పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా రాయలసీమ లిఫ్ట్ విషయంలో పోతిరెడ్డి పాడు జలాల తరలింపును విస్తరణ విషయంలో విస్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాత హైదరాబాద్లో ప్రగతి భవన్కు వారిని ఆహ్వానించి సాదరంగా వారికి రెడ్ కార్పెట్ ఎర్ర తివాచి స్వాగతం పలికి పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెట్టి రాయలసీమ లిఫ్ట్ నిర్మాణానికి అవసరమైన 203 జీవోను ప్రగతి భవన్లో తయారు చేసి నజరానగా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది పదే పదే బోర్డు సమావేశాలలో రాయలసీమ లిఫ్ట్ విషయంలో పోతిరెడ్డిపాడు విస్తరణ విషయంలో అడ్డుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు ఆ సమావేశాలకు వెళ్ళలేదు గైరాజరైండు టెండర్లు పిలిచినప్పుడు ఒప్పందాలు చేసినప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన దక్షిణ తెలంగాణ ప్రజలకు జరగబోతున్న నష్టాన్ని విస్పష్టంగా కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వానికి గుర్తు చేసినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టున్న ముఖ్యమంత్రి గారు నిన్న నాగార్జున సాగర్ లో కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాగిరి చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఈ సందర్భంగా నేను సూటిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని సూటిగా ప్రశ్నించదల్చుకున్నా ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం పోయిన నెల 19 తారీఖు దాదాపుగా ఇప్పటికి 15 రోజులు పూర్తయ్యాయి ఈ 15 రోజుల్లో మీరు ఆనాడు పార్లమెంట్ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పిండు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని నిలదీయాలి పోరాటం చేయాలి అని చెప్పారు జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఇక ఢిల్లీ మీద యుద్ధమే ఎన్నికలు ముగిసిన తర్వాత ఢిల్లీకి ఎల్లుడే మోడీ సంగతి దేల్చుడే అన్నారు కానీ 15 రోజుల్లో నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఒక్క రోజైనా నరేంద్ర మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ మాట్లాడిందా మీరు ఆలోచన చేయండి తెలంగాణను ఎడారిగా మార్చబోతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు కావచ్చు తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు విషయంలో కావచ్చు వీటికి సంబంధించి ఇవో ఏ ఒక్క రోజు కూడా టిఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పనిచేస్తామన్న టిఆర్ఎస్ పార్టీ ఈ 15 రోజుల్లో ప్రతిరోజు పోడియంలో ఉండే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ఫోన్లు హ్యాక్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు చొచ్చుకొస్తుంటే దాన్ని నిలువరించడానికి పోరాటం చేస్తుంటే ఏ ఒక్క రోజు కూడా టిఆర్ఎస్ పార్టీ అనుకూలంగా స్పందించలేదు చివరికి రోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సభకు రాకుట ఉండి నరేంద్ర మోడీ గారికి స్పష్టమైన మద్దతును కేసీఆర్ గారు ప్రకటించినరు జాతీయ రాజకీయాలలో మీకు భిన్న వైఖరులు ఉంటే ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించకపోతున్న కృష్ణా నది జలాల మీద తెలంగాణకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందని మీరే నిన్న మాట్లాడిండ్రు ఎందుకు మీరు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ముందుకు రాలేదు ఈ రోజు అక్కడ జరిగిన ఎన్డీఏ వ్యతిరేక కూటమి యొక్క సమావేశానికి మీరు ఎందుకు గైరాజరైండ్రు ఇన్నాళ్ళు 15 రోజులు పార్లమెంట్ జరిగితే ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఎవ్వరు కూడా మాట్లాడడానికి ముందుకు రాలేదు అంటే మీరు ఎవరి వైపు నున్నారో విస్పష్టంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ మోడీ గారు వేరు వేరు కాదు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉంది వీరిద్దరు కవల పిల్లల లాంటోళ్ళు నానానికి బొమ్మ బొర్సు లాంటోళ్ళు బీజేపీ యొక్క అనుబంధ విభాగం ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లాంటిదే టిఆర్ఎస్ అని పదే పదే మేము చెప్పినాం ఇక బడాయికి పోయి బండి సంజయ్ 9 తారీఖు నుంచి పాదయాత్ర అని గతంలో గప్పాలు కొట్టిండు ఎందుకు ఇవాళ ఆగస్టు 9 నాడు ప్రారంభించాల్సిన కేసీఆర్ వ్యతిరేక పాదయాత్రను రద్దు చేసుకున్నాడో ఇవాళ బండి సంజయ్ గారు చెప్పాలి ఇవాళ టిఆర్ఎస్లో బీజేపీకి సంబంధించిన నిర్ణయాలు జరుగుతున్నాయా లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ప్రజలకు చెప్పాలి ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ కలిసికట్టుగా తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచడానికి రాజకీయ అవగాహన ఒప్పందాలు ఈరోజు బహిరంగమైనవి చీకట్లో ప్రగతి భవన్లోనో ఢిల్లీలోనో వాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్న విషయాలు ఈరోజు పట్టపగలు పచ్చిగా పట్టుబడ్డారు టిఆర్ఎస్ వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్న ఇక్కడున్న మీడియా మిత్రులకు నేను ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తదలుచుకున్నాను పార్లమెంటు ప్రారంభం రోజు నరేంద్ర మోడీ గారిని కేసీఆర్ గారికి అత్యంత ఇష్టుడైన సన్నిహితుడైన జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు 5 మంది రాజ్యసభ సభ్యులను తీసుకొని
నరేంద్ర మోడీ గారిని కలిసిన మాట వాస్తవం కాదా? జోగినిపల్లి సంతోష్ కుమార్ పార్లమెంట్ ప్రారంభించిన రోజే రాజ్యసభ సభ్యులను తీసుకొని వెళ్లి నరేంద్ర మోడీ గారిని కలిసిండు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, మోడీ గారిని కలిసి మాట్లాడి మిగతా ఎంపీలను బయటికి పంపించి సంతోష్ గారు ఒక్కడే రహస్యంగా నరేంద్ర మోడీ గారితో మాట్లాడిండు. మీరు ప్రజల సమస్యల మీద ఒకవేళ మాట్లాడుంటే ఇవాళటికి 15 రోజులు అయిపోయింది, ఎందుకు పత్రికలకు చెప్పలేదు?